నిజామాబాద్ జిల్లా మోపాల్ మండలంలో నిజామాబాద్ రూరల్ టీఆర్ఎస్ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్ ఆధ్వర్యంలో భారీ ఎత్తున బైక్ ర్యాలీ. ర్యాలీలో భాగంగా మంచిపప్ప గ్రామం నుండి ప్రారంభమై బోర్గాం వరకు భారీ ర్యాలీని నిర్వహించి అనంతరం బోర్గాం గ్రామంలో మోటాడి రెడ్డి కళ్యాణ మండపంలో మోపాల్ మండల టీఆర్ఎస్ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. కార్యకర్తల సమావేశంలో మాజీ తాజా ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ మాట్లాడుతూ, గతంలో మీరు నన్ను గెలిపించి మెజారిటీ కంటే ఈసారి డబుల్ మెజారిటీతో గెలిపించాలని కోరారు. నేను ఎన్నికైన 4.5 సంవత్సరాల్లో ఏ ఎమ్మెల్యే చేయని విధంగా అభివృద్ధి పనులు నేను సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో చేశానని, మరోసారి కూడా మీ ఆశీర్వాదం నా మీద ఉంచి నన్ను భారీ మెజారిటీతో గెలిపించాలని ఆయన కోరారు. టీఆర్ఎస్ పార్టీ గతంలో కంటే ఎక్కువ మెజారిటీ తీసుకొచ్చి గెలుస్తున్నాం. మేమందరూ కూడా నిజామాబాద్ రూరల్లో ఉన్నటువంటి ప్రజలు చాలా మంచివాళ్ళు. గతంలో వాళ్ళకి ఎలాంటి సౌకర్యాలు లేకుండా రోడ్స్ కానీ, నీటి పడక రంగులు కానీ, చెరువులు కుంట విప్పారు కానీ, ఈ విధంగా చాలా ఇబ్బందులు ఉండే. టీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత, నేను గెలిచిన తర్వాత ఇవన్నీ కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. ప్రజలు చాలా సంతోషం. కళ్యాణలక్ష్మి కానీ, షాజీ ముబారక్ కానీ, రైతు బంధు పథకం కానీ, రైతులకు ఎల్ఐసి కానీ, అదేవిధంగా మరి ఈరోజు రైతాంగానికి కరెంట్ 24 అవర్స్ కరెంట్ కానీ, అదే కాకుండా గర్భిణీ స్త్రీలకు కూడా మరి వాళ్ళు పోషక పదార్థాలు ఇవ్వడంలో కానీ, మరి అదేవిధంగా మరి ఈరోజు ప్రసూతి అయితే ప్రభుత్వ ఆసుపత్రిలో ఆడపిల్ల ఆడకూతురు పెడితే 11,000 ఇవ్వడం, మోకరుకు పెడితే 12,000 ఇవ్వడం, కేసీఆర్ కిట్ ఇవ్వడం, ఇవి కాకుండా గ్రామాలలో కంటి వెలుగు కార్యక్రమాలు పెట్టి ప్రతి గ్రామంలో కళ్ళు బాగాలేని వాళ్లకు కంటి చూపు కలువ కానొచ్చే విధంగా చికిత్స చేస్తూ మరి ఈరోజు మరి జరుగుతూ ఉన్నాయి. అదేవిధంగా మరి రైతులు చాలా సంతోషంగా ఉన్నారు. 24 అవర్ కరెంట్ కాకుండా రైతు బంధు పథకం ఇచ్చి పెట్టుబడి కూడా పెట్టి ఆ రైతులకు చాలా ఆదుకోవడం జరిగింది. రైతులకు ముఖ్యమంత్రి గారంటే చాలా గౌరవం ఉంది. ప్రజల్లో కూడా సంక్షేమ పథకాల విషయంలో కానీ, అభివృద్ధి కార్యక్రమాలు కానీ కేసీఆర్ గారికి సాటి ఎవరు లేరు. దేశంలో తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి కార్యక్రమాలు ఏ రాష్ట్రంలో జరుగుతున్నాయి? మేము కాంగ్రెస్ పార్టీ వాళ్ళు వచ్చి మాట్లాడుతున్న వాళ్ళ మేము గెలిచి చేస్తాం అది చేస్తామని వాళ్ళు గెలిచి ప్రభుత్వం ఉన్నటువంటి రాష్ట్రాల్లో కూడా ఈ పనులు ఏం చేయలేదు. ఇక్కడ జరుగుతున్న పనులనే వాళ్ళు కాపీలు కొడుతున్నారు తప్ప అక్కడ ఏం పని జరగడం లేదు. పక్క బీజేపీ గవర్నమెంట్ కూడా పక్క రాష్ట్రంలో మహారాష్ట్రలో కూడా ఇంత మంచి కార్యక్రమాలు జరుగుతున్నాయి. సాగునీటి రంగంలో కానీ, అదేవిధంగా సంక్షేమ పథకాల్లో కానీ చాలా ఎక్కువ జరుగుతూ ఉంది. ప్రజలు ఈ ప్రభుత్వాన్ని నష్టపోరు, ఎందుకంటే ప్రజలు మళ్ళీ కూడా కేసీఆర్ గారి ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్నారు. కాబట్టి ఎవరు ఎన్ని చెప్పినా ఈ 2 నెలలు లేనిపోయిన అభాండాలు ఇస్తారు, లేనిపోయిన ఉదరం కొడుతూ ఉంటారు ఇతర పార్టీ వాళ్ళు. అవన్నీ కూడా ప్రజలు నమ్మే పరిస్థితులు లేరు. తప్పకుండా వచ్చే ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ ఘనవిజయం సాధిస్తుంది. నిజామాబాద్ కూడా కనీసం 100,000 ఓట్లతో గెలుస్తాం. మేము గతంలో 70,000 గెలుస్తాం, 100,000 ఓట్లతో గెలుస్తాం. కనీసం 45 నుంచి 50,000 మేడతో గెలవబోతున్నాం మేము. మాకెవరు అడ్డు లేరు. వచ్చిన ప్రజలు చూసుకుంటారు. గిరిజనులు ఉన్నారు, దళితులు ఉన్నారు, బలహీన వర్గాలు ఉన్నారు, దళితులు ఉన్నారు, మైనార్టీలు ఉన్నారు, ముస్లింలు ఉన్నారు, లేడీస్ ఉన్నారు, అందరు ఉన్నారు, అన్ని కులాల వాళ్ళు. అన్ని కులాల వాళ్ళకు కూడా కేసీఆర్ గారు అంటే గౌరవం ఉంది. ఈ ప్రభుత్వం మళ్ళీ కోరుకుంటారు కాబట్టి ఈ పార్టీకి ఎవరు సాటి లేరు. జై తెలంగాణ. అసెంబ్లీ డిజాల్వ్ అయిన తర్వాత నాకు టికెట్ మరోసారి అలాట్ చేసిన తర్వాత ముఖ్యమంత్రి గారు మొట్టమొదట శ్రీకొండ మండలానికి వెళ్ళడం జరిగింది. అంతకంటే ముందు నేను నిజామాబాద్లో వస్తున్నప్పుడు జనార్దన్లో కూడా చాలా ఘనంగా బైక్ ర్యాలీ కానీ వెహికల్స్ కానీ వచ్చి ఫోన్ వెహికల్ అందులో విధంగా వచ్చి ఘనంగా నాకు స్వాగతం జరిగింది. అదేవిధంగా శ్రీకొండలో స్టార్ట్ చేసిన శ్రీకొండ మండలం కూడా కనీసం 3,000 బైక్స్ వచ్చినాయి. ప్రజలు వచ్చి చాలామంది. ఆ తర్వాత మరి జగన్పల్లిలో, ఆ తర్వాత నిజామాబాద్ రూరల్లో, ఆ తర్వాత మళ్ళీ భోపాల్లో ఎక్కడ చూసినా యువకులు జనము తండపు తండ్రులు వస్తుంది. కాబట్టి తప్పకుండా మా గెలుపు ఖాయం ఇచ్చిపోయిన కూడా జరిగింది. ఇంతకుముందు ఇవన్నీ బాగా చేసాం. 5 రైతులు ఇప్పటికీ ఇంకా 2 మండలాలు మిగిలినాయి. కాబట్టి ఆ 2 మండలాలు కూడా ఇంకా త్వరగా వాటిని కూడా చేసి ప్రయత్నం చేస్తాం. ఇవన్నీ కూడా బాగా జరుగుతున్నాయి. ఉత్సాహంగా వస్తున్న ప్రజలు కూడా నేను అనుకుంటా ప్రతి మీటింగ్కి 2 నుంచి 3 మండలంలో
వస్తుంది కాబట్టి ప్రజల్లో వాళ్ళకు ఉన్నటువంటి ఉత్సాహం మాకు కళ్ళకి కనిపిస్తుంది. మరి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కానీ బీజేపీ వాళ్ళు కానీ ఏం ఆలోచించి పోటీ పెడుతున్నారు నాకు అర్థం కావట్లేదు. కేవలం బాజిరెడ్డి గోడ మీద కష్టం మాత్రం వస్తుంది తప్ప మరి పార్టీ కష్టం మాత్రం ఇవ్వడం లేదు. ప్రజలు చూసుకుంటారు కాబట్టి నాకేం పెద్ద బాధ లేదు. ప్రజలందరూ నాకు వెళ్ళినట్టున్నారు. అందుకుండా మళ్ళీ రెండోసారి